నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. టికెట్ ఆశిస్తున్న ఆయా పార్టీల నేతలు ఏ సందర్భం వచ్చినా తమ సత్తా చాటుకునే కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న కడారి అంజాయ యాదవ్ అందరికంటే ముందున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయనకి ఇక్కడ టికెట్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. దీనికి తోడు నిరంతరం వినూత్న కార్యక్రమాలను చేపడుతున్న అంజయ్య పార్టీ అధిష్టాన దృష్టిని ఆకర్షిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని పెద్ద ఊరా నుండి హలియా వరకు సుమారు 3,000 మందితో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ సూపర్ హిట్ అని కార్యకర్తలు తెగ ఆనందపడిపోతున్నారు. వీరు నిర్వహించిన ర్యాలీ పెద్ద ఊరా నుండి హలియా వరకు కొనసాగింది. ర్యాలీ మొత్తం కార్యకర్తల నినాదాలతో మారుమ్రోగింది. అనంతరం అక్కడ ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. కబడ్డీ పోటీలకు కూడా అనూహ్య రీతిలో స్పందన వచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ నేత కడారి అంజాయ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దొరలపెత్తనం చెల్లదని, బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువకులు మేధావులు ఆలోచన చేయాలి అని, భారతదేశంలోని మోడీ పాలన మెచ్చి యువత ముందుకు వస్తున్నారు అని, దేశంలో రాష్ట్రంలో బీజేపీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుందన్న నాటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కడారి అంజాయ యాదవ్. ఈ నియోజకవర్గంలో యాదవుల ఓట్లు అధిక సంఖ్యలో ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. రెట్టింపు ఉత్సాహంతో ఆయన ఇప్పటికే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.